మన తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం నా పేరు సత్యప్రకాష్ ఇక్కడ నాతో పాటు ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం నమస్కారం జై తెలంగాణ జై తెలంగాణ ఈ జై తెలంగాణ అన్నది మీరు నేను మనందరం కలిసి చెప్పాలి జై తెలంగాణ జై తెలంగాణ ఆ జై తెలంగాణ తాలూకు వైబ్రేషన్ ఎంత ఎక్కువ ఉన్నది అంటే మన అన్నం మనతో పాటు అంత పెద్ద స్థాయిలో వస్తాడో అనేసి మనందరికీ నమ్మకం మీకు అదే నమ్మకం నాకు అదే నమ్మకం ఒక విషయం చెప్తున్నా ఎప్పుడప్పుడైతే అరాజకతం దురాచారాలు ఎక్కువైపోయాయో అప్పుడప్పుడు ఆ పై నుంచి ఆ దేవుళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో మన భూ భూలోకం మీదకి వచ్చేవారు ఇది మీ అందరికీ కూడా తెలుసు సో ఒక్కొక్క యుగంలో దేవుడు ఉన్నవాడు ఒక్కొక్క రూపంలో ఈ భూమి మీదకి వచ్చేసి ఇక్కడున్న అరాచారం అంతా కూడా అలాగా అణిచేసి అవన్నీ చేయడానికి ఒక యుగంలో జీసస్ క్రైస్ట్ వాళ్ళ మతంలో ఇంకోటి అల్లా వాళ్ళ మతంలో మన హిందూ మతంలో చూస్తే శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఎంతో ఎంతోమంది వచ్చారు కానీ వీళ్ళందరూ చూసి ఎప్పుడైతే కలియుగంలో ఈ భూలోకంలో ఈ తెలంగాణలో అరాచకత ఎక్కువైపోతున్నది ఎటు చూస్తే మంటలు జనాలకి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేదు ఉండడానికి ఇల్లు లేదు అలాంటి ఒక అరాజకత పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఆరంభమైన ఈ మంటల మధ్యన వీళ్ళని ఎలా రక్షించాలి అని వాళ్ళలో వాళ్ళు ఎప్పుడైతే డిసైడ్ చేశారో వాళ్ళందరూ కలిసి ఒక సూపర్ పవర్ని తయారు చేశారు ఆ సూపర్ పవరే పదిహేడో తారీఖు ఫిబ్రవరి నెల పంతొమ్మిది వందల యాభై నాలుగు బుధవారం రాత్రి పన్నెండు గంటలకి ఆశ్లేష నక్షత్రం తీసుకొని కర్కాటక లగ్నంలో ఈ భూమి మీద ఈ గడ్డ మీద పుట్టాడు అదే మరి కేసీఆర్ అన్న సో ఆ యుగంలో ఒక్కొక్క పవర్ ఉందో వాళ్ళే అంతలా చేశారు అంటే ఈ యుగంలో ఎంతముందో దురాచారాలు చుట్టూరా ఉన్నారు వాళ్ళందరినీ అనికొట్టాలి అంటే ద ఓన్లీ పవర్ కర్కాటక లగ్నంలో పుట్టిన అన్నకి ఈ ప్రాథమికత ఏమిటి అన్నది మీ అందరికీ చెప్తాను ఆ లగ్నం తాలూకా గ్రేట్నెస్ అందరినీ తన అనుకుంటారు నావాళ్ళు నావాళ్ళు అన్న తాలూకా ఏ స్పీచ్ అయినా చూడండి అమ్మ నాన్న తాత బామ్మ మావయ్య పిన్ని మా బిడ్డలు మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అందరినీ అనుకుంటారు అది అన్నతో ఉన్న ఒక గ్రేట్నెస్ మీరందరూ కూడా ఏంటంటే హాయిగా ఉండాలి అంటే కేసీఆర్ అన్నారు కంపల్సరీగా మళ్ళీ మనతో పాటు మరో ఐదు సంవత్సరాల బాటు జర్నీ చేయాలి కేసీఆర్ అన్న ఎప్పుడైనా ఒక పాట పాడితే ఎలా ఉంటుందో మీ అందరూ ఊహించారా కేసీఆర్ అన్న ఈ పాటను కానీ మీరు చూసారంటే బాగుంటే ఓకేనండి లేకపోతే ఐఎమ్ విత్ యువర్ పర్మిషన్ డకర 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 డన్ 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 డకర 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 డకరం నా కోసమే మీరొచ్చారు మీకోసమే నేనున్నాను నా కోసమే మీరొచ్చారు మీకోసమే నేనున్నాను ఇంతకు నేను ఎవరో తెలుసా నా పేరే కేసీఆర్ కెసిఆర్ 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 నా మాటే వేదవాకు నా వాళ్లకు నా పేరంటే హడ దొంగ నాయాలకు నా మాటే లేదా నా వాళ్లకు నా పేరంటే హడల్ దొంగ నాకు మంచికి మంచిని మనిషిలో మనిషిని మంచికి మంచిని మనిషిలో మనిషిని ఏ ఎదలో ఏముందో ఏ పొదలో ఏముందో పసగట్టి పట్టేస్తా భుజ కాటేస్తా నా పేరే అన్న ఏమో ఇలా ఉంటుంది అతను మాట్లాడే ప్రతి మాట కూడా మన కోసమే మీ అందరి తాలూకా అభివృద్ధి చెందాలి అని రెండు వేల పద్నాలుగు తర్వాత మన తెలంగాణ ఎలా ఉందో మీ అందరూ చూస్తున్నారు నిజంగా ఒక బస్సు కావాలి అంటే అప్పుడు రాత్రి పది గంటలకి కూయి కుయి కుసి ఏదో ఒక రెడ్ బస్ వచ్చేది ఒక విలేజెస్కి కి రాదో కూడా తెలియదు ట్రైన్ ఎక్కాలి అంటే నలభై కిలోమీటర్ల దూరం వెళ్తే ఏదో విలేజ్కి ఏదో ఒక ట్రైన్ దొంగల మడ్డీలా వచ్చేది ఇక్కడ అందరూ కూడా ఎడ్లు చేసుకొని గుంపులు గుంపులుగా ఆ ట్రైన్ ఎక్కడానికి వెళ్ళేవారు రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రతి విలేజ్కి రైల్వే లైన్ ప్రతి విలేజ్కి ఒక రైల్వే స్టేషన్ ఒక బస్సు రావడం చాలా అపురూపం అనుకుంటున్న విలేజెస్లో ఇవాళ రోజుల్లో ఐదేసి ఆరేసి ఏడేసి ఎనిమిదేసి బస్సులు ఏసీ బస్సులు కూడా వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే దీని అంతకటికి ది ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ కేసీఆర్ అతని వల్లే సాధ్యమైంది యాభై సంవత్సరాలు దాటి మన భారతదేశం స్వతంత్రమైన తర్వాత మన గడ్డలోంచి మన తెలంగాణ గడ్డలోంచి ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతమంది అనుకుంటే లెక్క పెట్టడానికి ఉండేవి ఇంతమంది అదిగో అక్కడి నుంచి ఒకడు అమెరికా వెళ్ళాడు ఇక్కడి నుంచి ఒకడు లండన్ వెళ్ళాడు ఉద్యోగం చేసుకోవడానికి అదే ఇవాడ రోజులో కొన్ని వేల మంది మన తెలంగాణ నుంచి ఇతర దేశాల్లో వెళ్ళి బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే ఎంతో గర్వంగా చెప్తున్నాడు మా బిడ్డ అమెరికాలో టెక్సాస్లో ఉన్నాడు నా కొడుకు లండన్లో ఉన్నాడు నా వాడు జర్మనీ బర్లిన్లో ఉన్నాడు హౌ ఎడ్యుకేషన్ మనందరికీ అంతలాగా ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఈ తొమ్మిది సంవత్సరాల్లో మన తెలంగాణ చరిత్ర ఏదైతే కేసీఆర్ అన్న మీకోసం అనేసి రాసడం దాన్ని మనం కంటిన్యూ చేద్దాం దాన్ని మనం కంటిన్యూ చేద్దాం మరొక్క ఐదు సార్లు మళ్ళీ మన శ్రీరామచంద్రుడికి ఒక అవకాశం ఇద్దాం ఇవాళ రోజులో మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నావా ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై మూడు రేపు ఒక్కరోజు ఉంది ఎల్లుండి చరిత్ర రాసిండి మన తెలంగాణలో ఉన్న నూట పదమూడు సీట్లు అంతేనా నూట పంతొమ్మిది సీట్లు హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీతో మన అన్న రావాలి బీఆర్ఎస్ పార్టీయే రావాలి దానికి మీరే 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 మీ అందరూ ముందుకు రావాలి నడుం కట్టుకోండి సాధ్యం అవుతుంది ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని నమ్మకండి నమ్మకండి మన మన అనుకుంటున్న వాళ్ళతో మనం జనం చేద్దాం మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మన అందరి ప్రజలందరినీ కూడా నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా కుటుంబం అందరూ ఒట్టి కేసీఆర్ అని అంటాడు అందరూ నా వాళ్ళే అంటారు అందరూ నా వాళ్ళే అందుకే మీకోసమే నేను వచ్చాను నా కోసమే మీరున్నారు అని అతని పాట దాని ఒక్కసారి ఆలోచించారు అంటే మన అభివృద్ధి వాళ్ళ రోజుల్లో ఏ స్టేటస్లో ఉన్నామన్నది మీ అందరికీ తెలుస్తున్నది ఖచ్చితంగా జరుగుతుంది అది జరగాలి అంటే అంద ఒక మంచి గుర్తు పెట్టుకున్నాడు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఎన్నో గుర్తులు ఉన్నాయి కదా అలాంటి వాటిలో ఒక కారు గుర్తు పెట్టుకోవడానికి అతను తాలక మెదడు ఎంతలా పనిచేసిందో చూడండి కారు నాలుగు చక్రాలు వెళ్తుంది అసలు తొడగదు మెదడదు కదడదు ఏం లేదు అదే మన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం అలా వెళ్తుంటుంది దానికి ఏకైక ధ్యేయం మీ అభివృద్ధి మీ వెల్ఫేర్ మీ సుఖం మీరు హాయిగా లగ్జరీగా కంఫర్ట్గా ఉండాలి అన్నది ఏకైక ధ్యేయం ఉన్న ఏకైక పార్టీ మన భారతదేశం ఇవాళ రోజుల్లో ఉండాలంటే దట్ ఈస్ బీఆర్ఎస్ ఓన్లీ బిఆర్ఎస్ కారు గుర్తుకు వేయండి ఎలాగైతే ఐదుగురు మంది ఒక ఫ్యామిలీలో కూర్చొని కారులో ఈ ఊరు నుంచి ఆ ఊరు దాకా వెళ్తారు అలాగే మన బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనే ఆధ్వర్యంలో మనందరం హాయిగా తెలంగాణ వాళ్ళ జీవితకాలం అంతా కూడా సుఖంగా ఉందాం మీకు కావలసిన అడగండి ఇస్తాడన్నా మునుపటి కాలంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇవాళ కాలంలో శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే పద్నాలుగు సంవత్సరాల అడవిలో వెళ్ళాడో జటాయు అనే ఒక పక్షి రావణాసురుడు సీతమ్మ దేవని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ ఎగిరి రావణాసురుడితో ఇరవై ఒక్క రోజులు వాటి యుద్ధం చేసింది ఇరవై ఒక్క రోజులు కానీ పాపం ఆ నరరూప రాక్షసుడు రావణాసురుడు రెండు రెక్కలు కట్టేస్తే ఆ జటాయి కింద పడిపోయి వెయిట్ చేస్తున్నది రామా రామా వస్తాడు రాముడు వస్తాడు రాముడు వస్తాడు అలాగే సబరి ముసీలి బామ్మ రామా వస్తాడా రామా వస్తాడా వెయిట్ చేసింది శ్రీరామచంద్రుడు వచ్చాడు మోక్షం ఇచ్చాడు ఎందువలన రాముడు ఎందుకు అక్కడికి వెళ్ళాడు అంటే వీళ్ళు అక్కడ దాకా రాలేరు కాబట్టి అదే ఇవాళ మన పరిస్థితి ఎక్కడో మూడు మాల ఎక్కడెక్కడెక్కడో ఉన్న గ్రామాల్లో వాళ్ళందరూ కేసీఆర్ ఆనంద్ దగ్గరికి రాలేరు కాబట్టి అన్న మీ దగ్గరికి వస్తున్నాడు కొన్ని వందల విలేజెస్ కవర్ చేశాడు అతన్న ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి అలా చేశాడు అన్నది లేదు సో మీరు రాలేరు కాబట్టి అన్న దగ్గరికి వచ్చి చెప్తున్నాడు దాని ఏంటారు వీడియో కాలింగ్ వీడియో కాలింగ్స్ కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ వీటిల్లో ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసి ఎలా ఉన్నారు ఏమిటి ఇరవై నాలుగు గంటలు అతనికి మీరు తప్పిస్తే ఇంకో దేశ లేదు ఇంకో ధ్యాయం లేదు ఇంకో పని లేదు అలాంటి వ్యక్తి మళ్ళీ మనం అతను ఆధ్వర్యంలో ఉండారు కదా ఏ రాజు కానీ బాగుంటే ప్రజా ఎప్పుడు సుఖంగా ఉంటుంది రాజా స్వస్త్ తో ప్రజా మస్త్ ఇది మాత్రం నిజం సు ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు మళ్ళీ మీ అందరికీ నేను చేస్తున్న రిక్వెస్ట్ ఇవాళ ఇరవై ఎనిమిది రేపు ఒక్కరోజు ఉంది ఎల్లుండి ముప్పయో తారీఖు ఎలాగైతే ఒక గుర్రం పరిగెడుతున్నప్పుడు దానికి గంటలు ఉంటే ఇటు అటు ఏది కనిపించదో డగ 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 వెళ్ళిపోతుంటుందో ఇటు పార్టీ ఇటు పార్టీ మనకు కనిపించకూడదు మనకు కనిపించే ఏకైక పార్టీ ఓన్లీ బీఆర్ఎస్ వేసి మళ్ళీ నూట పంతొమ్మిది సీట్లు ఇదే బీఆర్ఎస్ పార్టీకి ఇదే కారు గుర్తుకు ఓటు వేసి మీ అందరూ గెలిపిస్తారనేసి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది నేను ఇంకోటి కోసం చెప్పటం లేదు మనందరి కోసం చెప్తున్నా కేసీఆర్ అన్న మనతో ఉంటే మనం సుఖంగా ఉంటాం ఇది నిజం అలాగే ఏ కేసీఆర్ అన్నకైతే మీ అందరూ చెప్దాం అనుకుంటున్నారు నేను మళ్ళీ మనందరితో కలిసి చెప్తున్నా ఈ ఆర్తనాదం ఈ ఆర్తనాదం ఏ లెవెల్కి వెళ్ళాలి అంటే భూమి కూడా బద్దలైపోవాలి ఆకాశం ఆడిపోవాలి వస్తున్న గాలి ఆగిపోవాలి పద్నాలుగు లోకాల్లో ఉన్న ముక్కోటి దేవతలు ఉన్న దేవుళ్ళందరూ కూడా అయితే జరుగుతున్నది హైదరాబాద్ తెలంగాణ లాంటి ఊర్లోని ఎవరితను కేసీఆర్ ఇలాంటి ఒక నాయకుడు ఉందాడా ఇతనికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా ఇంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారా అహోభాగ్యం కేసీఆర్ అని నన్ను తయారు చేసిన ఆ బ్రహ్మదేవుడు కూడా ఒక్క మాట అనుకోవాలి అయ్యో నేనే కేసీఆర్ అయ్యే పుట్టుంటే ఎంత బాగుండే నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉందిరు ఇంతమంది నన్ను ప్రేమించదురు అహోభాగ్యం కేసీఆర్ గారు తథాస్తు అనేసి కొత్త ముక్కోటి దేవతలు అన్నను దీవిస్తున్నారు ఆ దీవల్లా అన్నకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మీ ద్వారానే వస్తాయి రేపు ఎల్లుండి ముప్పయో తారీఖు మీరు వేసే గుద్దున ప్రతి ఓటు కారు బొమ్మకి బీఆర్ఎస్ పార్టీకి వేస్తున్న ప్రతి గుద్దుడు కూడా అన్నకొచ్చే ఒక దీవనే అన్నకొచ్చే ఒక స్ట్రాంగ్నెస్ మళ్ళీ మళ్ళీ ఒకే మాట చెప్తున్నాను బీఆర్ఎస్ పార్టీ అన్నది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది ఫుల్ మెజారిటీ రావాలి దానికి మీరే కారణం గుత్తు ఏకైక గుర్తు పడుకున్నా లేచినా తింటున్నా ఏది చేసినా సరే మీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి కారు కారు గుత్తాయి ఆ కారు గుర్తుకు ఓటైంది కేసీఆర్ని మళ్ళీ గెలిపించండి మనందరం మళ్ళీ ఇదే రకంగా సంతోషంగా ఉందాం హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం వన్స్ అగైన్ కేసీఆర్ జిందాబాద్ బీహార్ జిందాబాద్ మన కారు గుత్తే మన భవిష్యత్తు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్